కరీంనగర్ లోయర్ మానేరు జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. వారం రోజుల కింద నిరంతరంగా కురిసిన వర్షానికి నీటి నిల్వ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో సందర్శకుల తాకిడి మొదలైంది. ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు దిగువ మానేరు జలాశయం అనే పేరున్న ఎల్ఎండి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వతో కలకల్లాడుతోంది. 10 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. వానలకు ముందు 12 టీఎంసీల నిల్వ మాత్రమే ఉండగా ప్రస్తుతం 23.7 టీఎంసీలకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ఇప్పటికీ మోయతొమ్మిద వాగు నుంచి వస్తున్న నీటిని కాకతీయ కాలువ ద్వారా వదులుతున్నారు. 920 అడుగులకు గాను 919 అడుగుల వరకు నీరు చేరింది. ప్రస్తుతం ఇంట్లో 3303 క్యూసెక్లు కాగా కాకతీయ కాలువ ద్వారా 3000 క్యూసెక్లు వదులుతున్నారు. మోయతొమ్మిద వాగు నుంచి ఏమాత్ర అదనపు నీరొచ్చినా కూడా స్పిల్ వే ద్వారా మానేరు నదిలోకి వదులుతున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు కూడా 2 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగించిన అధికారులు ఇన్ఫ్లో తగ్గడంతో వాటిని మూసేశారు. నిండుకుండలా ఉన్న జలాశయాన్ని చూడడానికి వచ్చే సందర్శకుల సంఖ్య కూడా పెరిగింది. రిజర్వాయర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లేక్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్ఆర్ఎస్పీ అధికారులు నిరంతరం నీటి మట్టాన్ని పరిశీలిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తున్నారు.